చంద్రశేఖర్ రావును కష్ట సమయంలో మనం గెలిపిస్తే కనీసం ఈ జిల్లా మీద కనికరం చూపించాలే. మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలేదు, మన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు. కానీ ఇవాళ ఏమంటున్నాడా, కాంగ్రెస్ వాళ్ళందరూ నేను పక్కోని నన్ను ఓడించడానికి గుంపులు గుంపులు వస్తున్నారు అని అంటుడు. ఏనంటున్నా మిత్రులారా, పక్కోడికి బుక్కెడు బువ్వ కావాలి, కేసీఆర్ లాంటి రెండు పెగ్గులు కావాలి. కానీ బుక్కెడు బువ్వ రెండు పెగ్గులతో సరిపుచ్చుకోలే. లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు, 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. అది ఎవడప్ప సొమ్మని ఇవాళ నేను చంద్రశేఖరరావును నేను అడుగుతున్నా. ఇవాళ మన పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నాడు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు. ఇచ్చిన ఏ హామీ అమలు చేయలే. నమ్మించి నట్టేట ముచ్చి మనల్ని మోసం చేసి 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, 2 సార్లు ఆయన కొడుకు మంత్రి అయ్యిండు, 2 సార్లు అల్లుడు మంత్రి అయ్యిండు, బిడ్డను ఎంపీగా బండకేసి కొడితే ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నాడు. అందుకే మిత్రులారా, చంద్రశేఖరరావు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే. కానీ కల్వకుర్తి వేదిక మీద నుంచి చంద్రశేఖరరావుకు నేను మాట ఇస్తున్నా, నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎక్కడంటే 100,000 కోట్లు దోసుకున్నందుకు, 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నందుకు చెర్లపల్లిలో నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, నిన్ను చెర్లపల్లి జైల్లో పెడతాం. ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే, ఆయన మనకు చెప్పిండు కదా, కొడుకు కోడలు డాడ్ ఉంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడబడతారు, మేక పిల్ల కోడి పిల్ల ఉంటే ఏడగట్టేస్తారని. రేపు జైలు కూడా నీ కొడుకు కోడలు నీ బిడ్డ అల్లుడు వస్తే వాళ్ళను దగ్గర వీళ్ళను దగ్గర పట్ట కుదరదు, అందరిని చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లోనే పెడతాం. ఈ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినందుకు, ఈ తెలంగాణను దోసుకున్నందుకు. అదే విధంగా మిత్రులారా, నిన్న సాయంత్రం ఎన్నికల కమిషన్ రైతు బంధు పథకానికి నిధులు బ్యాంకులో వాళ్ళ రైతులకేయమని, పోయినసారి కూడా సరిగ్గా ఎన్నికల సమయంలో ఓట్లు అక్కడ వేస్తుంటే లైన్లు ఉన్న వాళ్ళకు బ్యాంకుల పైసలు వేసినామని ఎస్ఎంఎస్ పంపించి సెంటిమెంట్ తో ఎన్నికల్లో నెగ్గాలని చూసిండు. ఈసారి కూడా మనం నవంబర్ 15 లోపలే ఆ నిధులు రైతుల ఖాతాలో వేయమంటే కేసీఆర్ మోడీ కుమ్ముకై నిన్న ఆదేశం ఇచ్చిండ్రు, రేపు వేస్తారంట. మనకేమి ఇబ్బంది లేదు, అది రైతుల హక్కు, రైతుల ఖాతాలో వేయాల్సిందే. కానీ ఈ నెల కేసీఆర్ వేస్తే ఎకరాకు 10,000, కానీ వచ్చే నెల వేసుంటే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ 15,000 వేసుండేది, కౌలు రైతులకు 15,000 ఇచ్చుండేది.